ఏం జరగబోతోంది? అప్పటి వరకు కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రైల్వే రిజర్వేషన్ల సంగతి ఏంటి? స్కూళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? దేశంలో కరోనా కేసులు మరో వారంలో కొలిక్కి రానున్నాయా? వీటిపైనే అంతటా చర్చ సాగుతోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ప్రకటించే సమయానికి వందల సంఖ్యలో ఉన్న కేసులు ఒక్కసారిగా 4000కు పైగా చేరాయి. మిగతా దేశాలతో పోల్చి చూస్తే కరోనా ఉధృతి మన దేశంలోనే తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇదంతా లాక్డౌన్ ప్రభావమేనని నిపుణులు అంటున్నారు. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా విమానాలు, రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక మరో వారంలో లాక్డౌన్ ముగియనుంది. అయితే లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఏప్రిల్ 14న ఏం జరగబోతోందన్న సస్పెన్స్ ప్రజల్లో నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే 8-9 రోజులు కీలకంగా మారాయనే చెప్పాలి. జిల్లాల్లో కూడా సరిహద్దులను మూసివేశారు. గ్రామాల్లో కూడా కొత్త వారిని ఎవరిని రానివ్వకుండా కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. కరోనా లక్షణాలు బయటపడాలంటే 14 రోజుల సమయం పడుతుంది. అయితే ఈలోపు కొత్తగా ఎవరికైనా కరోనా సోకితే ఈ నెల 10లోపు బయటపడే అవకాశం ఉంది. లాక్డౌన్ ముగిసే 14వ తారీఖు లోపు దేశంలో కరోనా ప్రభావం ఎంత అన్నది ఓ కొలుక్కొచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మర్కజ్ నుంచి రాష్ట్రంలోకి 19 మార్చి వరకు వచ్చారు. అలా చూసుకున్నా వారి నుంచి ఎంతమందికి ఈ కరోనా సోకిందన్నది 10వ తేదీలోపు తేలిపోయే అవకాశం ఉంది. అందుకే 10వ తారీఖును డెడ్లైన్గా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకవేళ సెకండ్ క్యారియర్ ఉన్నా లక్షణాలు బయటపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరికైనా ఒకరికి పాజిటివ్ లక్షణాలు ఉంటే అతని దగ్గర నుంచి మ్యాక్సిమం 3కి వైరస్ సోకే అవకాశం ఉంది. ఇలా ఏ కాంబినేషన్లో చూసి లెక్కలేసుకున్నా 14లోగా లాక్డౌన్పై ఓ స్పష్టత రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు విద్యావ్యవస్థ గతంలో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. జూన్ మొదటి వారంలో వేసవి సెలవులు ముగిసి తిరిగి బడులు ప్రారంభమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కొత్త షెడ్యూల్ ఎప్పుడొస్తుందోనని 10వ తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు చక్కబడితే ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మరోవైపు రోజుల తరబడి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కరోనా నేపథ్యంలో పోటీ పరీక్షలు ఇప్పట్లో ఉండే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా లాక్డౌన్ కొనసాగితే దేశం కూడా ఆర్థికంగా బాగా దెబ్బతింటుందని ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవడం మీద పరిమితిని ఎత్తివేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆదాయం లేకుండా నెలల తరబడి అప్పులంటే ప్రభుత్వాలకు కుదిరే పని కాదు. ఇలాంటి నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను పక్కాగా గుర్తించి చర్యలు చేపట్టడమా, ముందుగా కరోనా ప్రభావం లేని చిన్న చిన్న పట్టణ ప్రాంతాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడమా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. రైల్వే రిజర్వేషన్ల వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 14 తర్వాత నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే రైల్వే అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అంటున్నారు. ఇలా ఉంటే లాక్డౌన్ ప్రకటించిన తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు మాత్రమే అధికారులు బుకింగ్స్ను రద్దు చేసి రిఫండ్ చేశారు. చాలామంది ప్రయాణికులు 3 నెలల ముందు నుంచే రిజర్వేషన్లు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 15 తర్వాత ప్రయాణించేందుకు 3 నెలల క్రితమే చేసుకున్న రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది. దీంతో ఏప్రిల్ 14న ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనుంది.